వెల్కమ్ టు గుంటూరు వంటలు. ఈరోజు మనం కొరలు ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు మినప్పప్పుకి 3 కప్పులు కొరలు 3 కప్పులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు విడివిడిగా నానపెట్టుకోవాలి. కొరలు విడిగా మెంతులు మినప్పప్పు 2 కలిపి నానపెట్టుకొని 6 అవర్స్ నానిన తర్వాత మనం మినప్పిండిని సపరేట్గా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి మినప్పిండిని. తర్వాత కొరలని కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొరలని కూడా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మిశ్రమాన్ని కలుపుకోవాలి. మనం మినప్పప్పులోనే మెంతులు వేసాం కాబట్టి ఇది కొంచెం గట్టిగా ఉండాలి మినప్పప్పుది. ఇప్పుడు కొరలు పిండి ఇందులో కలిపేసి ఇలా 2 మిశ్రమాల్ని కలపాలి. కలిపి ఇది 6 to 7 అవర్స్ నానాలి. మనం ఈరోజు నైట్ వేసుకున్నామంటే రేపు మార్నింగ్ ఇడ్లీ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఈ మిశ్రమంలో కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి రాసుకొని అలా ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి.